మునుగోడు ఉప ఎన్నికలో తనకు కేవలం 800 ఓట్లే ఎలా వస్తాయని, ఓట్లు గల్లంత అయినందుకు బాధపడుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు 1,00,000 ఓట్లు పడ్డాయంటే నవ్వొస్తుందని, ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటారని స్పష్టం చేశారు. ఈవీఎంలు మార్చారని జిల్లా అధికారులు టీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరించారని విమర్శించారు. 8,000లో దాదాపు 6,000 మంది ముస్లిం ఓటర్స్ కి, ముఖ్యంగా 7,000 మంది మా యూత్ కోఆర్డినేటర్స్ వాళ్ళ కుటుంబాలు 35,000 మందికి, బీసీ ఎస్సీ ఎస్టీ అధికారంలో తీసుకొద్దామని వేసిన 1,000 మంది ఓటర్స్ కి నా హృదయపూర్వక వందనాలు. మీరు చరిత్ర చదివితే ఎప్పుడైనా ఒక మహా అవినీతిని ఒక రాజ్యాన్ని కానీ ఎంత పెద్ద సామ్రాజ్యాన్నైనా ఓడించడానికి ప్రాణాలు బలిదానాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొన్ని 100 సంవత్సరాలు పట్టాయి, కొన్ని సంవత్సరాలు పట్టాయి. మనం మంచి పోరాటం ఆరంభించాం. మునుగోడులో జయం ఎప్పుడు ఆలస్యమైనప్పటికీ మనదే. అయితే మీ ఓట్లు గల్లంత అయినందుకు మీరు చాలా బాధపడుతున్నారు, నేను కూడా బాధపడుతున్నాను. అందులో డౌట్ ఏమీ లేదు. 3%